హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ 2016లో ఫార్ములాస్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో అది కూడా సమ్ ఫార్ములా ఎట్లా యూజ్ చేయాలనేది నేర్చుకుందాం. ఈ సమ్ ఫార్ములాకి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ కంటెంట్ ఇక్కడ తయారు చేసుకొని పెట్టుకున్నాం. ఓకే, సో ఇప్పుడు టోటల్ అయినా సమ్ అని ఒకటే. ఇప్పుడు సమ్ ఇక్కడ మనం యూజ్ చేయాలంటే జనరల్గా మనం సమ్ ఫంక్షన్ యూజ్ చేయాలంటే చూడండి, ఈక్వల్ టు జస్ట్ టైప్ సమ్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యాడ్స్ ఆల్ ద నంబర్స్ ఇన్ ఏ రేంజ్ ఆఫ్ సెల్స్ అని చూడండి. సో ఒక పర్టికులర్ రేంజ్లో ఉన్నటువంటి నంబర్స్ అన్నింటినీ కూడా మనం సో సమ్ చేయొచ్చు, అంటే యాడ్ చేయొచ్చు అన్నట్టు. సో దీనికి సో సింటాక్స్ ఎట్లా రాసుకోవాలంటే, షిఫ్ట్ కీ పట్టుకొని చూడండి, 9 ప్రెసెస్ ఓపెన్ బ్రాకెట్ వచ్చింది. ఇక్కడ సింటాక్స్ చూడండి, నంబర్ 1 కామా నంబర్ 2 నంబర్ 3 ఇలా డిస్ప్లే అయింది కదా. సో మాన్యువల్గా టైప్ చేస్తున్నాం, 56, 78, 90. బ్రాకెట్ క్లోజ్ చేసి అంటే షిఫ్ట్ కీ పట్టుకొని 0 ప్రెస్ చేసినట్టయితే బ్రాకెట్ క్లోజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ విత్ ఇన్ ద పెరాన్సిస్ లోపల అంటే ఈ బ్రాకెట్స్ లోపల ఉన్న వాల్యూస్కి మాత్రమే సమ్ చేయాలనుకుంటే, సో ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు చూడండి మనకు టోటల్ వచ్చింది. వీటి ఫార్ములా ఇక్కడ ఫార్ములా బార్లో డిస్ప్లే అయింది. ఓకే, నెక్స్ట్ ర్యాండమ్గా ఉన్నప్పుడు వాల్యూస్, ఇక్కడ ఒక వాల్యూ ఉంది, తర్వాత ఇక్కడ ఒక వాల్యూ ఉంది, తర్వాత ఈ ప్లేస్లో ఒక వాల్యూ ఉంది, వీటన్నింటికి ఇప్పుడు మనం టోటల్ చేయాలి కదా. ఈక్వల్ టు జస్ట్ టైప్ సమ్ బ్రాకెట్ ఓపెన్. ఇప్పుడు మనకు ఈ రేంజ్లో ఎక్కడ మార్చినా అడ్రస్ అనేది చేంజ్ అవ్వాలన్నప్పుడు ఆ సెల్ యొక్క అడ్రస్ మనం మెన్షన్ చేయాలి. సో 888 సెల్ అడ్రస్ కే అనే కాలంలో 14th రోలో ఉంది కాబట్టి K14, లేదంటే మనం మౌస్తో ఇక్కడ క్లిక్ చేసిన అడ్రస్ యాడ్ అవుతుంది. దెన్ కామా నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేయండి, సో అడ్రస్ యాడ్ అయిపోయింది. కామా తర్వాత ఇక్కడ ఈ ప్లేస్లో క్లిక్ చేయండి, అడ్రస్ యాడ్ అయిపోయింది. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే టోటల్ వచ్చింది. బట్ ఈ ఏరియాలో మీరు ఎక్కడైనా సరే వాల్యూస్ అనేది మారిస్తే సో టోటల్ వాల్యూ కూడా చేంజ్ అయిపోయింది అన్నట్టు. ఓకే, సో ఇలా సమ్ ఫంక్షన్ అనేది ఈ మెథడ్లో ఇచ్చాం. అట్లా కాకుండా ఇప్పుడు సమ్ ఫంక్షన్ అనేది ఈ టోటల్కి ఎట్లా చేసుకోవాలి. సమ్ ఫంక్షన్ అనేది ఇలా హారిజంటల్గానే చేసుకోవచ్చు, మనం వర్టికల్గానే చేసుకోవచ్చు, లేదంటే ఇంతకుముందు చెప్పినట్టు ర్యాండమ్గా అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ టు జస్ట్ టైప్ సమ్ బ్రాకెట్ ఓపెన్, ఫస్ట్ వాల్యూ సెల్ అడ్రస్ 55 కదా. సో ఈ ఫ్యూచర్లో మీరు ఈ సెల్స్లో అడ్రస్ కూడా చేంజ్ అంటే వాల్యూస్ చేంజ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఆ సెల్ అడ్రస్ ఇవ్వాలి మాన్యువల్గా టైప్ చేయకుండా. సో ఇప్పుడు మనం C4 అంటే C4 ఇచ్చేస్తుంది, C4 కామా D4 అంటే కామా అగైన్ E4 కామా F4 కామా G4 కామా H4, ఎందుకంటే మనం ప్లస్ ఇవ్వకూడదు, ఆల్రెడీ సమ్ అనేది టైప్ చేసాం కాబట్టి. సో బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ టోటల్ వచ్చేస్తుంది. ఇది ఒక మెథడ్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ఇన్ని రెఫరెన్సెస్ ఇచ్చాం, C4 కామా D4 కామా E4 కామా F4 కామా ఇలా. అట్లా కాకుండా డైరెక్ట్గా మొత్తం టోటల్ రావాలి ఇన్ని రెఫరెన్సెస్ ఎంటర్ చేయకుండా అన్నప్పుడు జస్ట్ టైప్ సమ్ బ్రాకెట్ ఓపెన్, ఫస్ట్ వాల్యూ దెన్ లాస్ట్ వాల్యూ. ఫస్ట్ వాల్యూ సెల్ అడ్రస్ ఏంటి ఇక్కడ? C5 కదా, C5. లాస్ట్ వాల్యూ సెల్ అడ్రస్ ఎంత? H5. సో ఈ రెండింటి మధ్యలో కూడా ఇంక్లూడ్ అవ్వాలనుకున్నప్పుడు మనం కీబోర్డ్లో సెమికోలన్ అంటే షిఫ్ట్కి పట్టుకొని సెమికోలన్ నొక్కాలి. ఇస్టివ్ అంటే రేషియో బ్రాకెట్ వస్తుంది ఇలాగా, ఇస్టివ్ అనేది ఇవ్వాల. సో లాస్ట్ వాల్యూ సెల్ అడ్రస్ వచ్చేసి H5 కదండి, H5. బ్రాకెట్ క్లోజ్ చేస్తే ఇక్కడ మధ్యలో మనము ఈ రేషియో బ్రాకెట్ ఎందుకు ఇస్తున్నామంటే ఈ రెండింటి మధ్యలో కూడా ఇంక్లూడ్ అవ్వడానికి. సో ఈ రేషియో బ్రాకెట్ అంటే ఇస్టు ఇస్తున్నాం అన్నమాట. ఓకేనండి, సో ఇప్పుడు చూడండి ఎంటర్ ప్రెస్ చేసాము, టోటల్ వచ్చేసింది. అయితే ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా ఒక రోని ఇన్సర్ట్ చేసేస్తున్నాం, ఇక్కడ సాంస్క్రిట్ అనేదో టైప్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు వాల్యూ ఇచ్చాను నేను ఇక్కడ, ఎంత? జస్ట్ ఒక 45 ఇచ్చాను. 45 వాల్యూ ఇస్తే చూడండి ఆటోమేటిక్గా వాల్యూ కూడా ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఇలా రెఫరెన్స్ ఆర్డర్ ఇవ్వడం వల్ల సో మన ఫ్యూచర్లో ఏదైనా మీరు ఒక కాలం ఇన్సర్ట్ చేసి అందులో వాల్యూ యాడ్ చేసినా కూడా ఆ వాల్యూ కూడా అందులో టోటల్లోకి అప్డేట్ అవుతుందండి. ఓకే, టోటల్ చేయడానికి ఇది ఒక మెథడ్, అంటే సమ్ ఫంక్షన్ యూజ్ చేసే. బట్ ఇప్పుడు మనం ఇలాగైనా చేసుకోవచ్చు, దాన్ని ఇలాగైనా చేసుకోవచ్చు. అదే వర్టికల్గా అనుకోండి, ఈక్వల్ టు జస్ట్ టైప్ సమ్ బ్రాకెట్ ఓపెన్, ఫస్ట్ వాల్యూ సెల్ అడ్రస్ వచ్చేసి C4:2, లాస్ట్ వాల్యూ సెల్ అడ్రస్ వచ్చేసి C10, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి 501 వచ్చేస్తుంది. ఇలా వర్టికల్గా అయినా కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఓకే, బట్ అలా కాకుండా
ఇప్పుడు మొత్తం వితౌట్ ఎనీ ఫార్ములా. సో డైరెక్ట్గా మనం సమ్ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు వాల్యూస్ ఒక్కటే సెలెక్ట్ చేసుకోవాలి. వాల్యూస్ అనేది షిఫ్ట్ కీ పట్టుకొని మీరు యారోస్ ద్వారా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే షిఫ్ట్ పట్టుకుంటున్న లాస్ట్ వాల్యూ మీరు క్లిక్ చేసినట్టయితే ఆ మొత్తం టెక్స్ట్ అంతా సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు ఇంకోసారి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ మొత్తం టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం, ఇప్పుడు మనం ఆటో సమ్ యూజ్ చేయాలి. ఎలాగా, హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో ఇక్కడ మనకు ఆటో సమ్ అనే బటన్ చూడండి. ఈ ఆటో సమ్ మీద ప్రెస్ చేస్తే టోటల్ వచ్చింది. ఎక్కడ వచ్చింది? సో చూడండి, బాటంలో వచ్చేసింది వర్టికల్గా. కంట్రోల్ జెడ్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు అట్లా కాకుండా నాకు కాలం వైజ్ కదా కావాల్సింది ఇలాగ, ఓకే, హారిజంటల్గా. అప్పుడు మనం ఏం చేయాలంటే అడిషనల్గా ఇంకొక కాలంని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని దాన్ని ఆటో సమ్ బటన్ యూజ్ చేసినట్టయితే చూడండి టోటల్ వచ్చిందా. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములా ఏమి? సేమ్, ఇంతకుముందు మనం ఏదైతే ఇచ్చామో అదే ఫార్ములా ఉంటుందండి. సో ఇదే ఆటో సమ్ బటన్ ఇవ్వడానికి మనకు డైరెక్ట్గా ఫార్ములాస్లో చూడండి, ఇక్కడ ఫంక్షన్ లైబ్రరీ గ్రూప్లో ఆటో సమ్ బటన్ ఉంటుంది. క్లిక్ చేసామంటే ఆటో సమ్ అనేది వచ్చేస్తుందండి, రైట్. సో ఈ ఆటో సమ్ యూజ్ చేయడానికి డైరెక్ట్గా మనం షార్ట్కట్ కీ వాడాలనుకుంటే మీ కీబోర్డ్లో ఆల్ట్ కీ పట్టుకొని ఈక్వల్ టు వాడచ్చు. ఆల్ట్ ఈక్వల్ టు, సో చూడండి టోటల్ వచ్చేసిందా. బట్ మీరు ఎప్పుడైతే ఇక్కడ ఆటో సమ్ బటన్ యూజ్ చేస్తుంటారో ఇక్కడే చూపిస్తుంది మనకు, చూడండి ఫార్మ్ షార్ట్కట్ కీ కూడా డైరెక్ట్గా మౌస్ పాయింటర్ ఇక్కడ ప్లేస్ చేసినప్పుడే చూపించిందా ఈ ప్లేస్లో ఆల్ట్ ఈక్వల్ టు, రైట్. సో ఇలా మీరు షార్ట్కట్ కీ ఉపయోగించి కూడా మనం సమ్ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు, ఓకేనండి. బట్ ఇన్ని వేస్లో మనం సమ్ అనేది చేసుకోవచ్చు, ఓకే. బట్ ఇది మొత్తం అన్ని వేస్లోనూ మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో మరెన్నో వీడియోస్ చేస్తుంటే మా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, తోటి మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.